जनता पार्टी नेतलु पूर्ति स्थायिलो कूडा धीमा तो उंटे लेदु लेदु कांग्रेस पार्टी अधिकारंलोकी वस्तुंदी अंटू कूडा प्रधान विपक्ष पार्टीगा प्रस्तुतं कोनसागुतुन्न कांग्रेस पार्टीकी संबंधिंचि वाळ्ळु कूडा धीमा तो उन्न परिस्थिति लेदु लेदु मरोकसारी हैड्रिक कोडतामंटू बीआरएस पार्टी चेस्तुन्न अंशालकु संबंधिंचि कूडा संचलन अंशालु कूडा मारिन अंशानि मनं चूस्तुन्नां अयिते प्रधानंगा మీరు చేయాల్సింది ఏంది అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి అనేది కూడా మరికొన్ని గంటలలో తేలబోతుంది రేపటి అసెంబ్లీ సమావేశాలలో జరగబోతున్న ఈ సమస్యకు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా నిజంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ కొనసాగే అవకాశం ఉంది ఉంటుందని ప్రస్తుతమైతే చర్చ జరుగుతుంది ఒక విపక్ష పార్టీకి సంబంధించిన నేత చేసిన ఆరోపణలు చర్చకొస్తాయా లేకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యల గురించి చర్చిస్తారా అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలకు ఏంది పరిష్కారం అనే విధంగా ఒక బాట చూపుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం రైట్ ఈనాటి ప్రధాన దినపత్రికలో వచ్చిన అంశాల గురించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా బీజేపీలోకి అయితే జయసుధ అయితే చేరిపోయింది మొత్తానికి మాజీ ఎమ్మెల్యే సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యారు ఢిల్లీలో బీజేపీ హెడ్ క్వార్టర్లో జాతీయ నేతల సమక్షంలో ఆమె బీజేపీలో ఇవాళ కాసయ్య కండువ అయితే కప్పుకున్నారు జేపీ నడ్డా ఆధ్వర్యంలో వారైతే కాసయ్య కండువ కప్పుకున్నారు మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్ బండి సంజయ్ల సమక్షంలో జయసుధ బీజేపీలో చేరతారని తెలిసింది కాదు బీజేపీలో చేరింది జయసుధ మొత్తానికి సికింద్రాబాద్కు సంబంధించి మరొకసారి కృష్ణయార్టీ ఓట్లను బేస్ చేసుకుని అక్కడ పూర్తి స్థాయిలో ఉన్న ఓట్ల ఆధారంగా కూడా మరొకసారి సికింద్రాబాద్ బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సినీ నటికి సంబంధించి ఆ సినిమా ఫీల్డ్ గ్లామర్ను చూసో లేకపోతే సినిమాలలో నటించిన తీరును చూసో ఇక్కడ అయితే ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు 2009కి ముందు వేరు 2014 తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని విషయాలను కూడా మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే తెలంగాణ ప్రజలారా మీరు కూడా కొన్ని విషయాలను ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను చూద్దాం 2014కు ముందు ఏం జరిగింది 2023లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది ఏంటి అంటే 2014కు ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంచలనమైన విషయాలు ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది ప్రధానంగా కూడా తారాస్థాయి అంటే పతాక శీర్షలో ఉన్న పరిస్థితి కనబడింది 2023 తర్వాత ఇప్పుడు నువ్వా నీనా అనే ఒక రాజకీయం మేల్కొంది నువ్వా నీనా అనే రాజకీయాలే ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కొనసాగుతున్న పరిస్థితి కనసాగుతుంది మరి ఏం జరుగుతుంది ఎట్లుండబోతుంది జయసుధ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాలి నిజంగా జయసుధకు సంబంధించి రాజకీయ భవిష్యత్తులో ఉన్న పరిణామాలు నిజంగా మరొకసారి తన యొక్క భవిష్యత్తు అంటే తన యొక్క భవిష్యత్తును ఎలా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరోవైపు ఇది ఏ టూర్